అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో స్కూల్స్ కాలేజీల రీఓపెనింగ్కి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ నందు మనకు వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ని అయితే కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుకుంటుంది, నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ టైటిల్ అయితే చూస్తూ ఉన్నాం, నేటి నుంచి స్కూళ్ళు అని చెప్పి. మనకి విద్యార్థులకు సంబంధించి జూలై 15 నుంచి పాఠశాలకు రప్పించేందుకు మనకి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. రోజు విడిచి రోజు వంతున మనకి రోజు సగం మంది టీచర్లు అయితే మనకి హాజరు కావాలని చెప్పి ఉత్తర్వులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి విద్యార్థులకు సంబంధించి డిజిటల్ పరికరాలు అందుబాటును అనుసరించి ఆన్లైన్ బోధన కూడా చేయాలని చెప్పి మనకి ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. జూలై 15 నుంచి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వర్క్ షీట్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. ఇది ఒక మంచి శుభవార్త. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా మనకి అకాడమిక్ క్యాలెండర్ని తయారు చేయాలని చెప్పి మనకి మంత్రి చెప్పిన విషయాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. మరి అలాగే ఇవాళ నుంచి స్కూళ్ళకు రావాల్సిందే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది మనకి ఉత్తర్వుల్లో. ఇక్కడ చూసినట్లయితే జూలై 15 నుంచి ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి చెప్పిన విషయాన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రభుత్వ పాఠశాలలోని హెచ్ఎంలు, టీచర్లు, ఇతర సిబ్బంది నేటి నుంచి తప్పకుండా స్కూళ్ళకు హాజరు కావాలని చెప్పి ఇక్కడ చూడవచ్చు. తొలి రోజు ప్రవేశాలు, విద్యార్థుల వివరాలు నమోదుతో పాటు ఆన్లైన్ తరగతులకు సంబంధించి వాట్సాప్ గ్రూపు, డిజిటల్ కంటెంట్ సిద్ధం చేసుకోవాలని చెప్పింది. రేపటి నుంచి రోజు విడిచి రోజు అయితే మనకి బడులకు అయితే టీచర్లు అయితే వెళ్ళాలి, కానీ విద్యార్థులు మాత్రం జూలై 15 నుంచి రావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవి స్కూల్స్ ప్రారంభానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఇటువంటి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.